ప్రైజ్ ది లార్డ్. తెలుగు క్రిస్టియన్ మల్టీ ఛానల్కు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక విషయాన్ని మీతో పంచుకుంటాను. అదేమిటంటే, ఆల్రెడీ మీకు నేను ఫేస్బుక్ గురించి కొన్ని విషయాలు మాట్లాడి పంపించాను ఇంతకుముందు. చాలామంది ఫేక్ ఐడియాలు క్రియేట్ చేస్తున్నారని. అయితే మనం ఏం చేయలేమా అన్నది ఆలోచన చేస్తే, మనం ఫేస్బుక్కి లాక్ చేసుకుంటే వాళ్ళు మన ఫొటోస్ కానీ ఇంకేమి చేయలేరు అన్నది వాస్తవాన్ని మీకు తెలియజేస్తున్నాను. చాలామంది తెలుసు, తెలియని వారికి మాత్రం వీడియో నేను చేస్తున్నాను. మన ఫేస్బుక్ ఐడికి ఏ రీతిగా లాక్ వేయాలి అన్నది మనం తెలుసుకోబోతున్నాం. మన ఫేస్బుక్కి కనుక లాక్ ఏ రీతికి వేసుకుంటే అది మన ఫ్రెండ్స్కి మాత్రమే కనబడుతుంది. వేరే వాళ్ళు ఎవరు మన ఫేస్బుక్ని ఈ రీతిగా మన ఫేస్బుక్ లాక్ చేసుకుంటే ఇక్కడ దాకా కనపడుతుంది, కానీ ఇవన్నీ కనపడమాట. మనకి డీటెయిల్స్ కానీ లోపల ఏమి ఇలా రావు. ఇక్కడి వరకు అయితే కనబడుతుంది. ఇది నా ఫేస్బుక్ ప్రసాద్ గురించి అన్నది. ఇప్పుడు మనం ఫేస్బుక్కి కనుక మన లాక్ వేస్తే ఏ రీతిగా అన్నది మనం చూద్దాం. ఒకసారి చూడండి, మన ఫేస్బుక్ అన్నది ఏ రీతిగా ఉంటుంది కదా. మనం ఇక్కడ మన ఫోటో కనబడుతుంది ఫేస్బుక్ అన్నది, లేకపోతే 3 డాట్స్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. ఇక్కడ నేను నా ఫోటో కాడ ప్రొఫైల్ కాడ క్లిక్ చేస్తున్నాను. మనది ఎలా వస్తుంది? ఇలా వచ్చినాక మనం చేయవలసింది ఏంటంటే, యాడ్ టు స్టోరీ పక్కన 3 డాట్స్ కనబడుతున్నాయి అడ్డంగా, 3 డాట్స్. ఆ డాట్స్ని మీరు టచ్ చేస్తే ఇక్కడ లాక్ ప్రొఫైల్ అన్నది మీకు కనబడుతుంది. చూసారా, లాక్ ప్రొఫైల్. దాన్ని మనం టచ్ చేద్దాం. ఇక్కడ ఏమంటుందంటే, ఓన్లీ ఫ్రెండ్స్ విల్ సీ ది ఫొటోస్ ఫోర్ట్స్ అండ్ స్టోరీస్ యువర్ ప్రొఫైల్. అంటే ఓన్లీ మన ఫ్రెండ్స్ మాత్రమే ఇది చూడడానికి ఉంటుంది, బయట వారు ఇది ఓపెన్ చేయడానికి ఉండదని చెప్తుంది. ఇప్పుడు నేను లాక్ యువర్ ప్రొఫైల్ అని ఇది ఉంది కదా, దీన్ని నేను టచ్ చేశాను. టచ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా లాక్ అయిపోయి ఎవరు లాక్డ్ ఎవరు ప్రొఫైల్ అని, ఓన్లీ మన ఫ్రెండ్స్ మాత్రమే చూడడానికి ఉంటుంది, కానీ బయట వారు ఎవరు మన ఫ్రెండ్స్ కానివారు.